హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్దూస్ వరల్డ్. పేదవాడు ధనవంతుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జీవితంలో ఇంకా ఎదగాలని, గొప్ప జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే అనుకున్నది సాధించగలుగుతారు. ఎవరైతే కొన్ని నియమాలు పాటిస్తూ ముందుకు సాగుతారో వారికే విజయం సొంతమవుతుంది. మీరు కూడా ఏదైనా గొప్పగా సాధించాలనే తాపత్రయం మీలో ఉంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 8 సూత్రాలు పాటించి మీ కోరికను నెరవేర్చుకోండి. మొదటి సూత్రం, సానుకూల వైఖరి, పాజిటివ్ యాటిట్యూడ్. మనకు ఎదురయ్యే పరిస్థితులపై నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే కాలం నీకు అనుగుణంగా మారుతుంది. కష్టం సుఖం రెండింటినీ సమానంగా చూడగలిగే దృష్టి కలిగి ఉండాలి. ఎలాగైతే పాజిటివ్ మూడ్తో నిద్రలేస్తే రోజంతా హ్యాపీగా ఉంటామో, జీవితంలో పాజిటివిటీ ఉంటే ఎంతో సాధించగలం. రెండవ సూత్రం, సంకల్పం. ఏదైనా సాధించాలనే కోరిక బలంగా ఉండాలి. మీరు తలపెట్టే కార్యం మీకు, మీతో పాటు 10 కూడా ఉపయోగపడేలా ఉండాలి. సత్సంకల్పానికి ఎంతో శక్తి ఉంది. అది మనిషిని విజయం సాధించే వరకు నిద్రపోనివ్వదు. మూడవ సూత్రం, వాక్కు లేదా మాట తీరు. మనిషి సంఘజీవి, ఒంటరిగా బ్రతకలేడు. నలుగురితో మాట్లాడేటప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. మీ మాటలు ఎదుటివారిని ఆనందపరచాలి, బాధించకూడదు. మీ మాటలు ఎంత సౌమ్యంగా, ప్రసన్నంగా ఉంటే ఎదుటివారు మిమ్మల్ని అంత ఇష్టపడతారు, మిమ్మల్ని గౌరవిస్తారు. తద్వారా శత్రువులు తయారవ్వరు. ఇతరులతో శత్రుత్వం ఉండడం మనిషి శక్తులను హరిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెతను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. నాలుగవ సూత్రం, ప్రవర్తన. ప్రవర్తన అంటే మనం నడుచుకునే తీరు. మనం ఎలా నడుచుకుంటామో, మనం ఏం ఆచరిస్తామో అదే ఎదుటి వాళ్లకు చెప్పాలి. చెయ్యకూడని పనులని చేస్తూ ఎదుటి వాళ్లకు మాత్రం నీతులు బోధించడం సరైనది కాదు. ఎదుటివారికి మన మాటల మీద కంటే మన ప్రవర్తన మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. ఉదాహరణకి, ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, పిల్లలకు మొబైల్ చూడొద్దని చెప్పి మనం మాత్రం గంటల కొద్దీ మొబైల్లో మునిగిపోతాం. అందుకే ఇతరులకు ఏదైనా మంచి చెప్పే ముందు మనం ఆచరించాలి, ఆచరించాకే చెప్పాలి. ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఐదవ సూత్రం, జీవన విధానం. మన జీవితం ఉన్నతాశయాలతో నిండి ఉండాలి. మనకంటూ కొన్ని నియమాలు ఉండాలి. జీవితాంతం వాటిని పాటించాలి. ఏదో పుట్టాం, ఏదో తిందాం, ఏదో సంపాదిద్దాం, ఎలాగోలా బ్రతుకుదాం అని కాకుండా మీకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి, మీకంటూ ఓ లక్ష్యం ఉండాలి. ఆరవ సూత్రం, ప్రయత్నం. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మీ ప్రయత్నం నిజాయితీగా ఉండాలి. మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించకపోయినా మన ప్రయత్నం మాత్రం నిజాయితీగా చేశామా లేదా అనేది చూసుకోవాలి. ఏదైనా పనిని పూర్తి చేయడంలో మనుషులు 3 ఉంటారు, ప్రథములు, మధ్యములు, అధములు. ప్రథములు తాము చేపట్టిన కార్యాన్ని పూర్తి చేసేదాకా విశ్రమించరు. మధ్యములు పనిని మధ్యలోనే ఆపేస్తారు. అధములు అసలు పనిని మొదలుపెట్టరు. మీరు ఏ పనిని చేపట్టినా ప్రథములుగానే వ్యవహరించండి. అప్పుడే జీవితంలో గొప్ప విజయాలను సాధించగలరు, నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. 7వ సూత్రం, ఆత్మవిశ్వాసం. మీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. నేను ఈ పని చేస్తున్నాను, ఖచ్చితంగా విజయం సాధిస్తాను అని మీకు మీరు చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటే సగం విజయం సాధించినట్లే. విశ్వాసం లేకుండా పని మొదలు పెడితే ప్రారంభంలోనే సగం ఓటమి ఎదురవుతుంది. కాబట్టి ఏది ఎలా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. 8వ సూత్రం, ధ్యానం, మెడిటేషన్. ధ్యానం అంటే ఏకాగ్రత. ఒక పని చేస్తున్నప్పుడు మన ధ్యాస ఆ పనిమీదే లగ్నం కావాలి. పనిమీద ఏకాగ్రత కుదరాలంటే ఆ పనిని మనం ఇష్టపడాలి. ఒక మంచి పుస్తకం 10 కూడా చదవలేని మనం 3 సినిమాని మాత్రం బ్రేక్ లేకుండా చూస్తాం. పనిపై ఉండే ఆసక్తిని బట్టి ఏకాగ్రత ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే జీవితంలో ఎంతో మార్పును మనం గమనించవచ్చు. ఈ 8 సూత్రాలను తప్పకుండా పాటించండి. గొప్ప జీవితాన్ని ఆస్వాదించండి. విజయోస్తు.